సో ప్రవేశిక మనకు ఏం తెలియజేస్తుందంటే నాలుగు అంశాలని తెలియజేస్తుంది. ఒకటి, రాజ్యాధికారానికి మూలం ఎవరు? రాజ్యాధికారానికి మూలం ఎవరు? రెండవ అంశం, భారత రాజ్యం యొక్క స్వరూపం, భారత రాజ్యం యొక్క లేదా భారత ప్రభుత్వం యొక్క స్వరూపం ఎలాంటిది? నేచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ నేచర్ ఆఫ్ ద స్టేట్, భారతదేశం ఎలాంటి రాజకీయ స్వరూపాన్ని కలిగి ఉంది అనేది రెండవది. మూడవది, భారతదేశం యొక్క లక్ష్యాలు లేదా భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటివి అనేది మనకి మూడవది తెలియజేస్తుంది. ఇక నాలుగవది, ప్రవేశిక మనకి ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. ఈ నాలుగు అంశాల గురించి మనకి రాజ్యాంగ ప్రవేశిక మనకు తెలియజేస్తుంది. అందులో మొట్టమొదటిది, రాజ్యాధికారానికి మూలం ఎవరు? సో ఇక్కడ రాజ్యాధికారానికి మూలం ఎవరు అనేటటువంటి కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలంటే ప్రవేశికుని మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రవేశికులో మొట్టమొదటి పదం ఏదంటే భారత ప్రజలమైన మేము, చిట్ట చివరి పదం ఏదంటే మాకు మేము సమర్పించుకుంటున్నాం. కాబట్టి ప్రవేశిక ప్రకారం రాజ్యాంగాన్ని రాసింది భారత ప్రజలు, రాజ్యాంగాన్ని సమర్పించుకున్నది కూడా భారత ప్రజలకే సమర్పించుకున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం రాజ్యాధికారం ఎవరిది అంటే ప్రజలదే. కాబట్టి ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు అడిగారు, భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఎవరు? భారత ప్రజలు, సుప్రీంకోర్టు, రాజ్యాంగము ఇలా అడుగుతుంటారన్నమాట. రాజ్యాంగం ప్రకారం, ప్రవేశిక ప్రకారం ప్రజలే సర్వోన్నతమైనటువంటి రాజ్యాధికారాన్ని కలిగి ఉన్నారు. ప్రజలు కాకుండా వేరే ఎవరి చేతిలోనూ రాజ్యాధికారం లేదు. ఎందుకు లేదంటే ఈ రాజ్యాంగాన్ని వాళ్లే రాసుకున్నారు కాబట్టి, ఈ రాజ్యాంగాన్ని వాళ్ళే రాసుకున్నారు కాబట్టి అందుకే ఆ పదం కూడా అలాగే పెట్టారు, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము రాసుకున్నాము. సో మాకు మేమే సమర్పించుకుంటున్నాం, వి అడాప్ట్ అండ్ ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్వ్స్ అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి ప్రజలే రాజ్యాంగం రాసుకున్నారు కాబట్టి, ప్రజలే వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్నారు కాబట్టి ఈ రాజ్యాంగము, ఈ రాజ్యము మొత్తము ప్రజలదే కాబట్టి భారతదేశంలో సోర్స్ ఆఫ్ ద పవర్ ఎవరంటే, రాజ్యాధికారానికి మూలం ఎవరంటే ప్రజలు. రాజ్యాధికారానికి మూలం ప్రజలే అని తెలియజేసే పదాలు ఏవంటే, ఒకటి రెండు పదాలు ఉన్నాయి. రాజ్యాధికారానికి మూలం ప్రజలే అని తెలియజేసేటటువంటి పదాలు ఏంటంటే, ఒకటి భారత ప్రజలమైన మేము అనే పదము. ఒక్కొక్కసారి ప్రవేశిక ఎలా మొదలవుతుంది అని కూడా అడుగుతుంటారు, ఇదే చెప్పాలి, భారత ప్రజలమైన మేము ఈ పదము. అలాగే చివరిలో వచ్చేటటువంటి మాకు మేము సమర్పించుకుంటున్నాం, ఈ రెండు పదాల ద్వారా రాజ్యాధికారానికి మూలం ఎవరో కాదు భారత ప్రజలే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి, రాజ్యాధికారానికి మూలం ఎవరంటే ప్రజలు. ప్రవేశిక ఏ పదంతో మొదలవుతుంది? ప్రవేశికను ఎవరికి సమర్పించుకున్నారంటే భారత ప్రజలకే సమర్పించుకున్నారు. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇది చాలాసార్లు అడుగుతున్నటువంటి బేసిక్ కాన్సెప్ట్, రాజ్యాధికారానికి మూలం ఎవరని. ఇక రెండవ కాన్సెప్ట్ ఏమిటంటే, భారత రాజ్యాంగ ప్రవేశిక మనకు తెలియజేసే రెండవ అంశం ఏంటంటే భారత ప్రభుత్వ స్వరూపం. ప్రవేశిక తెలియజేసేటటువంటి రెండవ అంశం ఏంటంటే భారత ప్రభుత్వ స్వరూపం. భారత ప్రభుత్వ స్వరూపం ప్రవేశిక తెలియజేసే రెండవ అంశం, నేచర్ ఆఫ్ ద గవర్నమెంట్, భారత ప్రభుత్వ స్వరూపం. భారత ప్రభుత్వం యొక్క స్వరూపం అంటే ఇది రెండవది. సో ఇక్కడ భారత ప్రభుత్వం ఎలాంటిది, అసలు భారతదేశం ఎలాంటిది, వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద స్టేట్, భారత రాజ్య స్వభావం, రాజ్య స్వభావం ఎలాంటిది. ఇక్కడ రాజ్యము అంటే భారతదేశం అని అర్థం. సో వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద స్టేట్ అనేది మనకి ప్రవేశిక తెలియజేసే రెండవ అంశం. కాబట్టి ఇక్కడ ప్రవేశికలో భారత ప్రజలమైన మేము
అని చెప్పిన తర్వాత భారతదేశాన్ని అని చెప్పిన తర్వాత అక్కడ ఒక కొన్ని పదాలు వాడారు. ఏమిటా పదాలు అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రాన్ని. కాబట్టి మన దేశం ఎలాంటి దేశం అంటే ప్రవేశికులు క్లియర్గా చెప్పారు, మన దేశం సర్వసత్తాక దేశం, అవర్ కంట్రీ ఈజ్ ఏ సావరిన్ స్టేట్ అని చెప్పి చెప్తాం. దీనికి మరొక పేరు సార్వభౌమ, రెండింటికి ఒకటి, సర్వసత్తాక అన్న సార్వభౌమ అన్నాడు, సావరినిటీ అంటాం. మన దేశం ఎలాంటిదంటే సామ్యవాద దేశం, మన దేశం ఎలాంటిదంటే లౌకిక దేశం, మన దేశం ఎలాంటిదంటే ప్రజాస్వామ్య దేశం, మన దేశం ఎలాంటిదంటే గణతంత్ర దేశం. అంటే సర్వసత్తాక దేశం అంటే ఏంటి, భారతదేశం ఎప్పుడు సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించింది, సామ్యవాద దేశం అంటే ఏంటి, దాని యొక్క నేపథ్యం ఏంటి, లౌకిక దేశం అంటే ఏంటి, లౌకిక దేశం ఎలా నిర్వచిస్తారు, ప్రజాస్వామ్య దేశం అంటే ఏంటి, భారతదేశంలో ఏ రకమైన ప్రజాస్వామ్యం ఉంది, గణతంత్ర రాజ్యం అంటే ఏంటి, భారతదేశం ఎప్పుడు గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది, ఈ పదాలన్నిటి గురించి కూడా మనం చెప్పాలి. కాబట్టి రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మన దేశం ఎలాంటిదంటే ఈ ఐదు పదాలు సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఏ పోటీ పరీక్ష అయినా పాలిటీకి సంబంధించి ఈ ప్రశ్న రాకుండా ఎప్పుడు పేపర్ తయారు చేయబడదు. ప్రవేశిక ప్రకారము లేదా రాజ్యాంగం ప్రకారము భారత ప్రభుత్వ స్వరూపం అని ఇస్తాడు. ఈ పదాలని మార్చిస్తుంటాడు, బట్ ఈ సీక్వెన్స్ మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము, లేదా సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము, ఈ పదాలని మార్చి ఇస్తుంటారు, బట్ మనం కరెక్ట్ ఆర్డర్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ప్రవేశికులు ఎలాగైతే చెప్పారో ఆ సీక్వెన్స్ అలాగే గుర్తుపెట్టుకుంటే ఒక మార్కు మన చేతిలో ఉన్నట్టు. ఇప్పటికే ఎన్నోసార్లు, కొన్ని వందల సార్లు ఈ ప్రశ్న అనేక పోటీ పరీక్షలు వచ్చి ఉంటుంది. భారతదేశం రాజ్యాంగం ప్రకారం లేదా రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము. మరి సర్వసత్తాక రాజ్యం అంటే ఏంటో మనం చూద్దాం. ఇండియా ఈజ్ ఏ సావరిన్ స్టేట్. హౌ, ఎలా భారతదేశం అనేది ఒక సర్వసత్తాక రాజ్యం, ఎలా? భారతదేశం ఒక సావరిన్ స్టేట్, సర్వసత్తాక దేశం, లేదా భారతదేశం ఒక సార్వభౌమ దేశం, ఎలా అనేది ఇక్కడ ప్రశ్న. ప్రవేశిక ప్రకారం మంది సర్వసత్తాక దేశం. సర్వసత్తాక దేశం అంటే ఇది, దీన్ని మనం సావర్నిటీ అంటాం ఇంగ్లీష్లో. సర్వసత్తాక అనే పదాన్ని సావర్నిటీ అంటాం. ఇది సావర్నిటీ అనేటటువంటి ఇంగ్లీష్ పదం సూపర్ ఆనస్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. సూపర్ ఆనస్, సూపర్ ఆనస్ అంటే అర్థం సుప్రీం. సుప్రీం అంటే అర్థం అత్యున్నతమైన అని అర్థం, అత్యున్నతమైన. మరి ఇప్పుడు ఈ పదాల ఆధారంగా మనము సర్వసత్తాక అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, సర్వసత్తాక అనేటటువంటి కాన్సెప్ట్ని మనము రెండు పదజాలలో తెలుసుకోవాలి. ఒకటి, భారతదేశం అనేది తన అంతర్గత వ్యవహారాలలో ఎలా వ్యవహరిస్తుంది, భారతదేశం అనేది విదేశీ వ్యవహారాలలో ఎలా వ్యవహరిస్తుంది అనేది మనం గమనించాలి. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే భారతదేశం అనేది ఈ 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి తన యొక్క అంతర్గత వ్యవహారాలలో ఏ రాష్ట్రం యొక్క ఒత్తిళ్లకు తలంచకుండా, ఏ రాష్ట్రం యొక్క అసంతృప్తికి తలంచకుండా దేశం యొక్క రక్షణకు, దేశం యొక్క ఉద్దేశానికి, దేశం యొక్క అభివృద్ధికి అనుగుణంగా అనేక ప్రణాళికలను, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన తర్వాత 1951 నుంచి భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థ ఏర్పాటైంది. దాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి, కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. కానీ భారతదేశం యొక్క భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆమోదింపజేసుకొని సుమారుగా 12 పంచవర్ష ప్రణాళిక అమలు చేశారు. అంటే ఇది అంతర్గత విషయం, మన భారతదేశానికి సంబంధించి, భారతదేశం లోపల మాత్రమే జరిగేటటువంటి అంతర్గత విషయం. కాబట్టి అంతర్గత విషయాలకు సంబంధించినటువంటి విషయాలలో రాష్ట్రం యొక్క ఒత్తిళ్లకు, రాష్ట్రం యొక్క
డిమాండ్స్కి భయపడకుండా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం. ఇక విదేశీ వ్యవహారాలు. విదేశీ వ్యవహారాలు అంటే భారతదేశానికి చుట్టూగా చాలా దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఉంది, చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, భూటాన్ ఉంది, మయన్మార్ ఉంది, ఇలాంటి అనేక దేశాలు ఉన్నాయి. వీటితో పాటే ఎన్నో దేశాలతో మనం సంబంధాలు పెట్టుకుంటాం. అమెరికాతో సంబంధాలు పెట్టుకుంటున్నాం, చైనాతో సంబంధాలు పెట్టుకుంటున్నాం, రష్యాతో సంబంధాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇలాగ మనం విదేశాలతో సంబంధాలు పెట్టుకునేటప్పుడు కొన్నిసార్లు మనకి విదేశాలతో గొడవలు వస్తాయి, ఘర్షణలు తలెత్తుతాయి, సరిహద్దు వివాదాలు మొదలవుతాయి. ఇలాంటి నేపథ్యంలో ఇతర దేశాల యొక్క ఒత్తిళ్లకు తలవంచకుండా, ఇతర దేశాల యొక్క ఏమంటారు, ఇతర దేశాల యొక్క కమాండ్స్కి తలవంచకుండా సొంతంగా విదేశాంగ విధానంలో సొంత నిర్ణయాలు తీసుకోగలిగితే దాన్ని మనము సర్వసత్తాక లక్షణం అని చెప్పేసి అంటాము. సింపుల్గా చెప్పాలంటే సర్వసత్తాక లక్షణం అంటే దేశం అంతర్గత విషయాలు కానీ, దేశం బహిర్గత విషయాలు కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకోగల అధికారమే సర్వసత్తాక లక్షణం అని చెప్పేసి మనం చెప్తుంటాం. భారతదేశానికి సంబంధించి రెండు విషయాలు మనం ఇక్కడ గమనించాలి. ఏంటివంటే, ఒకటి అంతర్గత వ్యవహారాలు. అంతర్గత వ్యవహారాలు అంటే రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు. కాబట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒక రాష్ట్రానికి నష్టం కలిగినా లేదా ఒక ప్రాంతానికి నష్టం కలిగినా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని సొంతంగా తీసుకోగలగడం. అదేవిధంగా విదేశీ వ్యవహారాలలో, బహిర్గత విషయాల్లో కూడా ఏ దేశానికి కూడా, ఏ దేశం పెట్టే ఒత్తిళ్లకు తలవంచకుండా జాతి ప్రయోజనాల దృష్ట్యా సొంతంగా నిర్ణయాలు తీసుకోగల అధికారం. ఇటువంటి అధికారాన్ని మనం ఏమంటారంటే సర్వసత్తాక అధికారం అని చెప్పేసి అంటాము. అంతర్గత వ్యవహారాలలోను, విదేశీ వ్యవహారాలలోను సొంతంగా నిర్ణయాలు తీసుకోగల కెపాసిటీని ఏమంటారంటే మనము సర్వసత్తాక లక్షణం అని చెప్పేసి అంటాము. ఉదాహరణకి 1974 మే నెలలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజస్థాన్లోని థార్ ఎడారిలో పోఖ్రాన్ అనే ప్రాంతంలో మొదటిసారిగా అణు పరీక్షలను జరపడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రికి ఉన్నప్పుడు 1974 మే నెలలో రాజస్థాన్లోని థార్ ఎడారిలో పోఖ్రాన్ అనేటటువంటి ప్రాంతంలో మొదటిసారిగా మనము అణు పరీక్షలు జరపడం జరిగింది. బుద్ధుడు నవ్వాడు, లాఫింగ్ బుద్ధా అనేటటువంటి పేరుతో ఒక అణు పరీక్షను జరపడం జరుగుతుంది. అయితే ఈ అణు పరీక్షను మనం జరిపేటప్పుడు అప్పట్లో అమెరికా ప్రభుత్వం మనల్ని తీవ్రంగా భయపెట్టింది. మీరు అణు పరీక్షలు చేయొద్దు, మీరు అణు పరీక్షలు చేస్తే మా దేశం నుంచి మీకు రావాల్సినటువంటి అన్ని దిగుమతులను తగ్గించేస్తాం, మీ మీద ఆంక్షలు పెట్టిస్తాం అని చెప్పేసి అంతర్జాతీయంగా మన మీద ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ అమెరికా యొక్క ఒత్తిళ్లకు తలవంచకుండా మనం సొంతంగా ఇందిరాగాంధీ ధైర్యంగా ముందుకెళ్ళి ఆ రోజు అణు పరీక్షలు జరపగలిగాము. దీన్ని మనం ఏమంటారంటే సర్వసత్తాక లక్షణం అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఇతర దేశాల యొక్క ఒత్తిళ్లకు లొంగిపోతే మనం సార్వభౌములం కాదు. కాబట్టి సర్వసత్తాక లక్షణము అంటే అర్థం ఏంటంటే ఒక దేశం తన అంతర్గత విషయాల్లో కానీ తన బహిర్గత విషయాల్లో కానీ సొంతంగా నిర్ణయం తీసుకోగల అధికారాన్ని ఏమంటారంటే సర్వసత్తాక లక్షణం అని చెప్పేసి అంటాం. మరి మన భారతదేశం అనేది ఇటు అంతర్గత వ్యవహారాల్లో కానీ అటు బహిర్గత వ్యవహారాల్లో కానీ ఎప్పుడు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది, ఏ దేశానికి కూడా, ఏ దేశం యొక్క ఒత్తిళ్లకు కూడా లొంగట్లేదని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. మరి మన దేశం సర్వసత్తాక రాజ్యంగా ఎప్పుడు ఆవిర్భవించింది? ఇది క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం లేదా భారతదేశం ఎప్పుడు సావర్నిటీ స్టేట్గా ఆవిర్భవించిందంటే మనకి ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో 1947 ఆగస్టు 15 మనకి ఏ క్షణమైతే మనము స్వాతంత్రం సంపాదించుకున్నామో బ్రిటిష్ వారి నుంచి, ఆ క్షణమే మనము సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించాము. ఆ క్షణమే మనం సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించాం. 1945 మనము ఐక్యరాజ్య సమితిలో చేరాం. 1949 కామన్వెల్త్ కూటమిలో శాశ్వత మెంబర్షిప్గా మనం చేరడం జరిగింది. కామన్వెల్త్ కూటమిలో మనము శాశ్వత మెంబర్షిప్ పొందడం జరిగింది. అదేవిధంగా 1974 మే నెలలో అణు పరీక్షలు మనం జరపడం జరిగింది. అదేవిధంగా 1998 మళ్ళీ రెండవసారి
రెండవసారి అణుపరీక్షలను జరిపాము, రెండవసారి అణుపరీక్షలను జరపడం జరిగింది. అదేవిధంగా వివిధ దేశాలతో, రష్యాతో, అమెరికాతో, జర్మనీతో, జపాన్తో, ఇలాంటి అనేక దేశాలతో అణు ఒప్పందాలను కుదుర్చుకున్నాం. అనేక దేశాలతో అణు ఒప్పందాలను మనము కుదుర్చుకోవడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఏంటివంటే భారతదేశం యొక్క సర్వసత్తాక లక్షణాన్ని తెలిపేటటువంటి అంశాలు. అయితే మరి మన దేశం యొక్క సర్వసత్తాక లక్షణం ఎలాంటి సార్వభౌమ లక్షణాన్ని కలిగి ఉంది? మన దేశం అనేది సర్వసత్తాక లక్షణం. మన దేశం అనేది సర్వసత్తాక దేశమే, క్లియర్. ఎందుకంటే మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ బహిర్గత వ్యవహారాలు కానీ ఎవరికి తలవంచకుండా పనిచేస్తుంది. కాబట్టి మనది సర్వసత్తాక దేశమే, కాబట్టి మనము సార్వభౌమ లక్షణాన్ని కలిగి ఉన్నాం. అయితే ఈ సార్వభౌమత్వం అనేది ఎలాంటిది? పరిమితితో కూడినటువంటి సార్వభౌమత్వమా, అపరిమితమైనటువంటి సార్వభౌమత్వం అనేది ఒక క్వశ్చన్. మనది మన సావరనిటీ అనేది ఎలాంటి సావరనిటీ? లిమిటెడ్ సావరనిటీనా, అన్లిమిటెడ్ సావరనిటీనా, అబ్సల్యూటీనా కాదా అని చెప్పేసి మళ్ళీ మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇక్కడ మీరు గమనించాలి, భారతదేశం ఎప్పుడు సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించిందంటే ఏ క్షణమైతే మనకి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించిందో ఆ క్షణమే మనము సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించాం. అంటే 1947 ఆగస్టు 15వ తారీఖునే మనం సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించాము. ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు మనం సర్వసత్తాక రాజ్యం అనిపించుకోవడానికి. అంతేకాకుండా 1962లో మనం చైనాతో యుద్ధం చేశాం, 1965లో మనం పాకిస్తాన్తో యుద్ధం చేశాం, 1971లో మళ్ళీ మనం పాకిస్తాన్తో యుద్ధం చేశాం, 1999లో మళ్ళీ మనం పాకిస్తాన్తో యుద్ధం చేశాం. అంతకుముందు 1947-48లోనే ఫస్ట్ మనం పాకిస్తాన్తో యుద్ధం చేశాం. ఈ యుద్ధాలన్నింటిలో కూడా మనము మన యొక్క సైనిక శక్తిని, మన యొక్క ధైర్యాన్ని మనం నిలుపుకోగలిగాం, మన దేశం యొక్క సార్వభౌమతను మనం నిలుపుకోగలిగాం. దీన్ని మనం సర్వసత్తాక లక్ష్యం అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా ఎక్కడా కూడా తలమంచకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోగల అధికారాన్ని సర్వసత్తాక లేదా సార్వభౌమ లక్ష్యం అని చెప్పేసి అంటాం. మరి అయితే మన దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమత్వం ఎలాంటిది? లిమిటెడా, అన్లిమిటెడా? మన దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమం, మన దేశానికి చెందినటువంటి ఈ సార్వభౌమత్వ లక్షణం ఏదైతే ఉందో, సావర్నిటీ లక్ష్యం ఏదైతే ఉందో, ఈ సార్వభౌమత్వం అనేది అబ్సల్యూట్ అంటే నిరపేక్షమైనది అంటే అత్యున్నతమైనది అని అర్థం. అత్యున్నతమైనది అంటే పరిమితులు లేనిది అనమాట. ఎక్కడ కూడా మనం ఒక లిమిట్ పెట్టుకోం. మన దేశ మన జాతి ప్రయోజనాల దృష్ట్యా ఎవరితోనైనా మనం సంధి జరుపుకుంటాం, ఎవరితోనైనా మనం యుద్ధం చేస్తాం, ఎవరితోనైనా మనం భూభాగాలని సరిహద్దులు పంచుకుంటాం, ఎవరితోనైనా సరే మనం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం. దేని దృష్ట్యా? జాతి ప్రయోజనాల దృష్ట్యా. కాబట్టి మన సార్వభౌమత్వం అనేది అబ్సల్యూట్ అని చెప్తాం. అవర్ సావర్నిటీ ఈజ్ ఏ అన్ అబ్సల్యూట్ సావర్నిటీ, నిరపేక్షమైనటువంటి సార్వభౌమత్వం. సో మన దేశం యొక్క సార్వభౌమత్వానికి పరిధి లేదు, లిమిట్ లేదు. ఇది పరిధి లేనటువంటి విస్తృతమైనటువంటి సార్వభౌమత్వాన్ని మనం కలిగి ఉన్నాం. ఇది మొట్టమొదటిది. కాబట్టి మన దేశం ప్రస్తుతానికి కాదు ఎప్పటికీ కూడా సర్వసత్తాక రాజ్యంగానే మనం ఆవిర్భవిస్తున్నాం. ఎప్పటికైనా మనం సర్వసత్తాక రాజ్యంగానే ఉంటామని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఇక ప్రవేశిక ప్రకారం మన దేశం ఎలాంటిదంటే, ఒకటి సర్వసత్తాక దేశం, రెండవది సామ్యవాద దేశం. అవర్ స్టేట్ ఈజ్ ఏ సోషలిస్టిక్ స్టేట్. స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం అని కదా అర్థం, రాజ్యము అని అర్థం. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మన దేశం ఎలాంటిదంటే సామ్యవాద దేశం. మొదట్లో ఈ పదం రాజ్యాంగ ప్రవేశికలో లేదు. మూల రాజ్యాంగంలో అంటే 1950 జనవరి 26 తారీఖున ఏదైతే అమల్లోకి వచ్చిందో అటువంటి మూల రాజ్యాంగంలో ఈ పదం లేదు, సామ్యవాద అనే పదం లేదు. తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సామ్యవాద అనే పదాన్ని రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. మరి సామ్యవాదం అంటే ఏంటి? ఈ సామ్యవాదం అనే పదం కూడా మంది కాదు. సామ్యవాదం అనే పదము రష్యా నుంచి మనం తీసుకోవడం జరిగింది.
కమ్యూనిస్ట్ దేశాల నుంచి మనం తీసుకోవడం జరిగింది. అయితే మన దేశంలో ఉన్నటువంటి సామ్యవాదం ఎలాంటి సామ్యవాదం, అలాగే సామ్యవాదం అంటే ఏంటి? సామ్యవాదము అంటే ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే సమసమాజ స్థాపన, సమసమాజ స్థాపన. ఎలాంటి సమసమాజం అంటే ఆర్థిక అంతరాలు లేని సమాజం, ఆర్థిక అంతరాలు లేని సమాజం, ఆదాయ అసమానతలు లేని సమాజం, ఆదాయ అసమానతలు లేని సమాజం, లింగ వివక్షత లేని సమాజం, లేని సమాజం. అదేవిధంగా పేద ధనిక భేదాలు లేని సమాజం, భేదాలు లేని సమాజం. ఈ విధంగా రాసుకుంటూ పోతే నేను రాసుకుంటూ పోవచ్చు. లింగ వివక్షత ఉండకూడదు, కుల వివక్షత ఉండకూడదు, వర్గ వివక్షత ఉండకూడదు, ప్రాంతీయ వివక్షత ఉండకూడదు. సో మెయిన్గా ఆర్థిక అసమానతలు ఉండకూడదు. అంటే ఒకడేమో కోటేశ్వరులాగా ఉండడం, ఒకడేమో పేదవాడిలాగా ఉండడం, ఇలా కాదు. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఆర్థిక వనరులన్నీ కూడా, సహజ వనరులన్నీ కూడా ప్రతి ఒక్కరికి లభించాలి, ప్రతి ఒక్కరికి సమానంగా పంపిణీ చేయబడాలి, ప్రతి ఒక్కరికి అవకాశాలు సమానంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి స్థాయి సమాజంలో ఉండాలి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భావాలు ఉండకూడదు అని చెప్పేటటువంటి భావనే సామ్యవాద భావన, సోషలిజం అని చెప్పేసి అంటాం. అయితే మన దేశంలో ఉన్నటువంటి ఈ సోషలిజం, ఈ సామ్యవాదం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా ప్రధానమైనది అన్నమాట. ఈ సామ్యవాద సమాజాన్ని స్థాపించడం కోసం భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలని చేస్తూ ఉంది. ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక అసమానతను తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. పారిశ్రామికీకరణని పెంచే ప్రయత్నం చేశారు. ఉద్యోగ కల్పన ఎక్కువ చేశారు. భారతదేశం యొక్క ఆదాయాన్ని ఎక్కువ చేశారు. వృద్ధి రేటును ఎక్కువ చేశారు. సో ఈ విధంగా ఒక ప్రణాళిక వ్యవస్థ ద్వారానే కాదు, అదేవిధంగా 1969లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఇది కూడా సామ్యవాద సమాజ స్థాపనలో భాగమే. మళ్ళీ తిరిగి 1980లో రెండవసారి మళ్ళీ ఇంకొక 6 బ్యాంకులను కూడా ఆవిడ జాతీయం చేయడం జరిగింది. ఇది కూడా సామ్యవాద సమాజంలో స్థాపనలో భాగంగానే చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాంగ్రెస్ పార్టీ 1955లో అవడి కాంగ్రెస్ సమావేశంలో, అవడి కాంగ్రెస్ సమావేశంలో, అవడి కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క లక్ష్యంగా సామ్యవాద సమాజ లేదా సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపిస్తామని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 1955లో అవడిలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తన యొక్క లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా సామ్యవాద తరహా ప్రజాస్వామ్యాన్ని సాధిస్తామని చెప్పి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేయడం, బ్యాంకులను జాతీయం చేయడం, అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలు తీసుకురావడం, ముఖ్యంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే చట్టబద్ధం చేయబడ్డ ఏకైక పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది కూడా ఆదాయ అసమానతలను తగ్గించడానికి, ఆర్థిక అంతరాలను తగ్గించడం కోసం తీసుకొచ్చినటువంటి పథకం. ఇది కూడా సామ్యవాద సమాజ స్థాపనలో భాగంగానే తీసుకొచ్చారు. కాబట్టి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా సామ్యవాద సమాజ స్థాపనలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, అనేక నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు, అనేక ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు, అనేక మహిళా సాధికారత కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతున్నారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మన దేశం ఇప్పటికి పూర్తిగా సామ్యవాద తరహా రాజ్యంగా మారామా అంటే ఇంకా అది మేకింగ్లో ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇంకా పూర్తిగా మనం సామ్యవాద తరహా ప్రజాస్వామ్యంలోకి మారలేదు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి సామ్యవాదం ఎలాంటి సామ్యవాదం, భారతదేశంలో ఏ తరహా సామ్యవాదం అమల్లో ఉంది,
భారతదేశంలో ఎలాంటి సామ్యవాదం అమల్లో ఉందంటే ప్రజాస్వామ్య సామ్యవాదం అమల్లో ఉంది. భారతదేశంలో ఎలాంటి సామ్యవాదం అమల్లో ఉందంటే డెమోక్రటిక్ సోషలిజం అమల్లో ఉంది. ప్రజాస్వామ్య సామ్యవాదం అమల్లో ఉంది. కానీ సామ్యవాదం అనేది రకరకాలుగా ఉంటుంది. ఒకటి కమ్యూనిస్ట్ లేదా స్టేట్ సామ్యవాదం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ కమ్యూనిస్ట్ సామ్యవాదం ఎలా ఉంటుందంటే అందులో పూర్తిగా ఉత్పత్తి వస్తువుల యొక్క ఉత్పత్తి కానీ సరఫరా సర్వీసెస్కి సంబంధించినటువంటి సేవల యొక్క ఉత్పత్తి కానీ ఉత్పత్తి మరియు పంపిణీ రెండు కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. అది కమ్యూనిస్ట్ భావాలకి దగ్గరగా ఉన్నటువంటి సామ్యవాదం. కానీ మన దేశంలో అలాంటి సామ్యవాదం లేదు. ఉత్పత్తి మరియు పంపిణీ రెండు కూడా అటు ప్రభుత్వం చేతిలోనూ అలాగే ప్రైవేటు వ్యక్తుల చేతిలోనూ ఉంటాయి. కాబట్టి మన దేశంలో ప్రజాస్వామ్య సామ్యవాదం అమల్లో ఉందని చెప్పేసి మనం చెప్తుంటాము. బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి ఫెబియన్ సామ్యవాదానికి దగ్గరగా మన సామ్యవాదం ఉంటుంది. బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఫెబియన్ సామ్యవాదం అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ ఫెబియన్ సామ్యవాదం అనేటటువంటి కాన్సెప్ట్ యొక్క భావాలు మన సామ్యవాదం మీద ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటాం. అదేవిధంగా మన దేశంలో ప్రజాస్వామ్య సామ్యవాదంగా చెప్తున్నటువంటి ఈ సామ్యవాదం రెండు భావాల రెండు సిద్ధాంతాల కలయిక. ఒకటి గాంధీయన్ సామ్యవాదం లేదా గాంధేయవాద సామ్యవాదం, రెండు మార్క్స్ లేదా కార్ల్ మార్క్సిస్ట్ అంటాం మార్క్స్ సామ్యవాదం. ఈ రెండు భావాల కలయికే మన దేశం యొక్క ప్రజాస్వామ్య సామ్యవాదం. కాబట్టి ఇప్పటికి కూడా మనం సామ్యవాద రాజ్యంగా ఆవిర్భవించలేదు. అదేవిధంగా 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకరణ ప్రపంచీకరణ అదేవిధంగా ప్రైవేటీకరణ సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ సామ్యవాదం అనేది పక్కదారులు పడతా ఉందని చెప్పేసి మనకి ఇటీవల చోటు చేసినటువంటి పరిణామాలు మనకి చెబుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా భారతదేశంలో సామ్యవాద రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నాలు చేస్తున్నారు. 1950లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం ఒకటి, 1969లో 14 బ్యాంకులను జాతీయం చేయడం ఒకటి, మళ్ళీ 1980లో ఇంకొక 6 బ్యాంకులను జాతీయం చేయడం ఒకటి, అదేవిధంగా 2006లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS తీసుకురావడం ఒకటి, అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఒకటి, 4వ ప్రణాళిక కాలం నుంచి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు తీసుకొచ్చారు, అదేవిధంగా అనేక నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు అదేవిధంగా మహిళా సాధికారత కార్యక్రమాలు, ఇవన్నీ కూడా సామ్యవాద సమాజం స్థాపించడంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన దేశంలో కూడా సామ్యవాద లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఏ తరహా ప్రజాస్వామ్యం అంటే మనది పూర్తిగా ప్రజాస్వామ్య సామ్యవాదమే. ఫెబియన్ సామ్యవాదం యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇది బ్రిటన్ వాళ్ళది కాబట్టి మనది పూర్తిగా ఫెబియన్ సామ్యవాదం కాదు. గాంధీయన్ సామ్యవాదము మార్క్స్ సామ్యవాదం రెండు కలయికే ప్రజాస్వామ్య సామ్యవాదం అని చెప్పేసి మనం చెప్తుంటాం. సో ఎప్పుడు మన దేశం సామ్యవాద దేశంగా ఆవిర్భవించిందంటే అది ఇంకా మేకింగ్ ప్రాసెస్లోనే ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మన దేశం సామ్యవాద దేశం కూడా, సమాజ స్థాపన అంటే సామ్యవాదం. కాబట్టి ఇది ప్రవేశికలో మొదట్లో లేదు, తర్వాత 1976లో